అన్నలార తమ్ములార సోదరుని సంహరించు మృత్యుకొహర భృత్యులార మానవతను మంటగలిపి దానవులై చెలరేగుతూ వావి వరసలుడిగి మీరు మోహిస్తూ కామిస్తూ చూపులతో వేధిస్తూ కామెంట్లతో బాధిస్తూ పొడుగు కాళ్ళ నడ్డు పెట్టి మానడకను ఆపేస్తూ దారిపక్క బస్టాపులు ఢిల్లీలో గల్లీలో ఎక్కడైనా హింసిస్తూ ఎగిరిపడే మీ నైజం ఎందులకి శిక్ష మాకు. దిశలం నిర్భయలం నిర్భాగ్యపు బ్రతుకు మాది దౌర్భాగ్యపు బ్రతిమి మాది. మా బాధలు మా సోషలు మా ఎన్వీఎస్ అన్నకు కన్నీళ్లతో విన్నవిస్తే అమ్మా నేనున్నానని అభయమిచ్చి భుజం తట్టే నా మెట్రో మీకోసమని భయపడే పని లేదని స్కూలుకైనా కాలేజీకైనా కార్ఖానకైనా కార్యాలయానికైనా మార్కెట్కైనా మ్యాట్నీకైనా మీ అంతటా మీరెళ్లే ఉపకరణం ఈ మెట్రోయనే ఫికరు లేక తిరగొచ్చనే స్వాతంత్రం ఇక మీదని స్టేషన్లు ఒక్కదానికి తరుణి అని పేరు పెట్టి ఆధిపత్యం మీదేనని మాకంకితమిచ్చేనోయి పోకిరీల పీచమణచు షీటీముల సాయమిచ్చే మెట్రోలో ఒక బోగి మాకోసం కాచిపెట్టే పూబోడులనెందరినో పైలట్లుగా తీర్చిదిద్ది చక్రాలు మా చేతికిచ్చి సాయుధులను గావించను. అవనిలోన సగం మాది అంబరాన అర్ధం మాది మరి యాదగ తప్పుకోండి మా వాటా మాకివ్వండి సమతౌల్యం పాటించండి సహనంతో శాంతంతో ఇంతకాలం భరించాము సహనానికి ఒక హద్దుంది ఓరిమేక నశించింది అవకాశాలు ఇవ్వకుండా అణగదొక్కు మీ చర్యలు చూస్తూ మేమూరుకోము రుద్రమలై ఝాన్సీలై తిరగబడే రోజొచ్చను మహంకాళి ప్రతిరూపం మాలో మరి చూస్తారిక. మహాకవి శ్రీశ్రీ జగన్నాథుని రథచక్రాల్ ప్రేరణతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ఇది ప్రజలకు అంకితంగా సమర్పిస్తున్నాను. మన సంస్కృతి గొప్ప సంస్కృతి అర్ధనారీశ్వరుడిగా ఎప్పుడూ స్త్రీలని మనలో ఒక అంతర్ సగభాగంగా చూసినటువంటి ఈ గొప్ప సంస్కృతి ఈరోజు ఈ దేశంలో వెరితలను వేస్తూ కొంతమంది నిర్భయల్ని దిశల్ని మనము ఈ స్థితికి తీసుకొచ్చామంటే మనం చాలా ఆలోచించవలసిన విషయము. ఇది కరెక్ట్ కాదు. ఇటువంటి పనులు మన యువకులు చేయకూడదు అనే తపనతో ఉద్దేశంతో ఈ కవితని నేను ఈరోజు రాయటం జరిగింది. ఇక మన మహిళామణులు అన్ని రకంలోనూ అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని సాధిస్తున్నారు. అనేకమైనటువంటి అంతర్జాతీయ క్షేత్రంలో కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కానీ అనేకమైనటువంటి రంగాల్లో శాస్త్ర సాంకేతిక రంగాలతో సైతంగా ఇంజనీరింగ్ రంగాలతో సైతంగా అన్ని విధాల కూడా వారు పోటీ పడే సమయం ఆసన్నమైంది. ఇక మెట్రోలో ఈ స్త్రీ సాధికారతలో భాగంగా మేము మహిళామణుల్ని ఎంకరేజ్ చేస్తూ లోకో పైలట్లుగాను ఇంకా అనేకమైనటువంటి ఇతర ఇంపార్టెంట్ రోల్స్ను కూడా వారిని మేము నియమించడం జరిగింది. వారు చక్కగా పనిచేస్తున్నారు. ఈ రోజున అనేకమంది రకరకాల అవార్డులు గెలుచుకున్నట్టు మహిళామణులందరికీ కూడా నేను కంగ్రాచ్యులేషన్స్ చెబుతూ వారిని ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆశిస్తాను.